ट्रेडिशनल फुड कार्यक्रमानिकी स्वागतम। इप्पुडु मनं चेसुकोबोये ऐटम सेमिया पायसम। दानिकि कावाल्सिन पदार्थालु पालु, सेमिया, जीडिपप्पु, किस्मिस, पंचदार, यालकुलु, नेय्यि। इप्पुडु दीन्नि एला तयारु चेसुकोवालो चूद्दाम। फस्ट मनं पालुनि वेडि चेसुकुंटाम। इप्पुडु स्टव् वेलिगिंचुकोनि पालु पेट्टुकुन्नाम। ఈ లోపల మనం సేమియాను వేడి చేసుకుందాం। ఇప్పుడు మనం ఒక చుక్క నెయ్యి వేసుకొని సేమియాను వేడి చేసుకుందాం। సేమియా వేసుకుంటున్నాం। ఇప్పుడు సేమియాని నెయ్యి పూర్తిగా తగిలి వేగేటట్టుగా మనం కలుపుకోవాలి। ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉండడానికి మనం వేపుకుంటున్నాం। ఈలోపు పాలు కూడా వేడెక్కుతున్నాయి। మన సేమియా కూడా వేగిపోయింది। దీన్ని బౌల్లోకి తీసుకుందాం। స్టవ్ ఆపుకొని మనం దీన్ని వేరేగా తీసుకుందాం। ఇప్పుడు మనం సేమియా వేడి చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్ వేపుకుందాం। ముందుగా స్టవ్ ముట్టించి దీనికి కూడా కొంచెం నెయ్యి వేసుకుంటాం। పాలు కూడా మరుగుతున్నాయి। ఈ లోపల మనం దీన్ని కూడా వేడి చేసుకుంటే ముందుగా జీడిపప్పు వేసుకుంటాం। జీడిపప్పుని బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా వేపితే మంచి టేస్ట్ వస్తుంది। మనకి జీడిపప్పు కూడా రెడీ అయిపోయింది। దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం। దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత మనం కిస్మిస్ వేడి చేసుకుందాం। లోపల పాలు కూడా దగ్గరికి వస్తున్నాయి। కిస్మిస్ కూడా వేడెక్కిపోయింది। మనం ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని కిస్మిస్ని కూడా సపరేట్గా తీసుకుందాం। పాలు వేడెక్కిపోయాయి కదా, దీని స్లో చేసుకొని దీంట్లోనే మనం ఇప్పుడు పంచదార కలుపుకుంటాం। కలుపుతూ వేసుకుంటే మనకి తొందరగా కరుగుతుంది। తగినంత పంచదార వేసుకున్నాము। ఇది కరిగేంత వరకు మనం కాసేపు కలుపుకుందాం। పంచదార కూడా కరిగిపోయింది। ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం।
సేమియా ఒక 3 నిమిషాల పాటు పాలలో ఉడకాలి. ఈ లోపల మనం యాలకులు నూరుకుందాం. యాలకులు ఎంత వేస్తే మనకు అంత ఆరోగ్యం, మంచి సువాసన కూడా వస్తుంది. యాలకులు కూడా దంచేసుకున్నాం. ఇప్పుడు మనం దీని ఈ మిశ్రమాన్ని కూడా సపరేట్గా పెట్టుకుందాం. మనకి సేమియా కూడా దగ్గర దగ్గరలో ఉంది ఉడకడానికి. దీని ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ సేమియా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. ఇప్పుడు కాస్త కలుపుకుందాం. సేమియా కూడా ఉడికిపోయింది. ఫైనల్గా మనం యాలకులు వేసుకుందాం. కొంచెం కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూసారా మనకి చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనకి సేమియా రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేద్దాం. నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందనేది నేను చూసి చెప్తాను. వేడి వేడిగా సేమియా ఉంది. వాసన చూస్తుంటేనే మొత్తం తాగేయాలనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. థ్యాంక్ యూ.